హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు చిన్నక్కాస్ కిచెన్. ఈరోజు మనం జీర్ణశక్తికి అలాగే బీపీ తగ్గించడానికి అన్ని రకాలుగా ఆరోగ్యవంతమైనటువంటి కూర ఈ వామాకు కూర. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. కాబట్టి ఈరోజు మనం వాము ఆకుతోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వామాకును కడిగి శుభ్రం చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలి. ఈ వామాకు పచ్చడికి నేను 2 గుప్పిళ్ళ వామాకులను తీసుకున్నాను. ఈ పచ్చడికి కావాల్సిన సామాన్లు చూద్దాం. దీనికి కావాల్సిన సామాన్లు 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూను ఆవాలు, అలాగే ఇంగు కొంచెం, 3 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు. ఈ అన్నిటితోటి కమ్మని రుచికరమైన ఆరోగ్యవంతమైనటువంటి వామాకు పచ్చడిని ఇప్పుడు మనం చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే మెంతులు, ఆవాలు వేయాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేయాలి. ఇప్పుడు కలపాలి. ఇంగు కొంచెం వేయాలి. దీన్ని ఆపేసి ప్లేట్లో తీసుకోవాలి. మనం మళ్ళా స్టవ్ వెలిగించుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని వామాకుని ఇందులో వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఈ ఆకుల్ని నూనెలో నెమ్మదిగా వేయించుకోవాలమ్మా. ఈ ఆకులు దళసరిగా ఉంటాయి, చాలా మృదువుగా బాగుంటాయి. తర్వాత ఆకులు తుంచినప్పుడు మనకి వామ ఆకుసన బాగా వస్తుందమ్మా. చాలా బాగుంటుంది, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. 1/2 స్పూన్ సాల్ట్, ఉప్పు వేసుకోవాలమ్మా రుచిగా. ఈ వామాకు మన ఇళ్లలో పెరుగుతుందమ్మా, గోడలలో పెరుగుతుంది, ఖాళీ వాటర్ బాటిల్స్లో పెరుగుతుంది. ఇంతటిసారి వామాకును తీసుకుని పాటినా సరే చాలా చక్కగా మంచి మంచి మొక్కలు తయారవుతాయి, ఇంట్లో గోడలలో ఉంటాయి. మన మనస్సు బాగోలేనప్పుడు మనం ఈ ఆకును కొద్దిగా తింటున్నట్టయితే చక్కగా హాయిగా ఉంటుంది, మనశ్శాంతి లభిస్తుంది. తర్వాత ఏంటంటే ఈ ఆకుని బజ్జీల్లో కూడా చాలామంది వేసుకుంటారు, వామాకు బజ్జీలని. ఇందులో చిన్న ఉసిరికాయంత సైజు చింతపండు వేసుకోవాలమ్మా. చింతపండు వేసుకొని మళ్ళీ కలపాలి. ఈ ఆకు మగ్గింది పోయిందమ్మా. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టి కొంచెం నలిగిన తర్వాత చల్లారబెట్టినటువంటి వామాకుని ఇందులో వేసుకొని మనం వామాకు పచ్చడి రుబ్బుకుందాం. తయారైనటువంటి పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీనికి ఇప్పుడు మనం పోపు వేయించుకోవాలి. కొద్దిగా నూనె వేసుకొని కొంచెం మినపప్పు, ఆవాలు, 1 ఎండుమిరపకాయని చితిమి వేసుకోవాలి. ఇప్పుడు మనకి కమ్మని రుచికరమైన ఆరోగ్యవంతమైనటువంటి వామాకు పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం కదా, సర్వ్ చేసుకోవడమే. అన్నంలో కమ్మగా నెయ్యి వేసుకొని కలుపుకొని తినచ్చు. టిఫిన్స్ అన్నింటిలోకి కూడా ఇది చాలా బాగా రుచిగా ఉంటుందండి. ఇది మీరు వండుకొని చూసి మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పచ్చడిని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Thank you for watching.